పేద ప్రజలకు మంచి జరగడమే రాష్ట్ర ప్రభుత్వ విధానమని రాష్ట్ర రవాణా శాఖ మరియు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం కైకలూరు శాసనసభ నియోజకవర్గంలో అమలు జరుగుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి కైకలూరు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ మంత్రి పినిపే విశ్వరూప్ అధికారులతో మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధులు సమిష్టి కృషితో బాధ్యతాయుత పరిపాలన అందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా ప్రాధాన్యతా కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షకు ఇది చక్కటి పరిష్కారమని అన్నారు. శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ కైకలూరులోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ మంత్రి పినిపే విశ్వరూపను కోరారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలు సెప్టెంబర్ 30 కల్లా పూర్తి చేయవలసిన అవసరం ఉందని, ఇందుకు స్థానిక శాసనసభ్యుల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో 101 గ్రామాలకు గాను 91 గ్రామాల్లో ఓఆర్ఐ మ్యాప్స్ రావడం జరిగిందని, 19 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందని అన్నారు. 48 గ్రామాల్లో నోటిఫికేషన్ పూర్తయిందని, 47 గ్రామాల్లో తుది ఆర్ఓఆర్ పూర్తయిందని తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ శ్రీ పూజ, డిఆర్ఓ ఏవీఎన్ఎస్ మూర్తి, ఏలూరు ఆర్డీఓ పెంచల్ కిషోర్, డిఆర్డీఏపీడీ విజయరాజు, ఎంపీపీలు చందన ఉమామహేశ్వరరావు, అడవి వెంకట కృష్ణమోహన్, పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గా ప్రసాద్, రామిశెట్టి వివి సత్యనారాయణ, జెడ్పీటీసీ ముంగర విజయ నిర్మల, ఏపీఈపీడీసీఎల్ ఎస్సీ పి సాల్మన్ రాజు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి రామకృష్ణ, డిఎండిహెచ్ఓ డాక్టర్ డి ఆశ, వివిధ శాఖల అధికారులు, కైకలూరు నియోజకవర్గంలో మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీటీసీ, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఈ మద్రాస్ గవర్నమెంట్ కొన్నటువంటి భూముల మీద 22A ఉంది. అంతేకాకుండా మిలిటరీ భూములు సార్, 1800 ఎకరాలు. ఆ మిలిటరీ భూములు కూడా అప్పటి వరకు కూడా ఈ 16 సంవత్సరం వరకు కూడా రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే, ఇప్పుడు వాటిని కూడా ఈ 22A అని చెప్పేసి బ్లాక్ చేశారు. ఎక్సరేషన్ వాటిని కూడా రిజిస్ట్రేషన్ అవుతున్నటువంటి భూములే సార్. అప్పటి వరకు కూడా ఇప్పుడు చూస్తే ఆ భూములన్నీ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు బ్లాక్ చేస్తుంటే, మరి ఇప్పుడున్నటువంటి ప్రియ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 22A నుండి అన్ని రకాలుగా కూడా మినహాయింపు కలిగిస్తున్నామని ఆయన మాటిచ్చారు. అలాగే మరి కలెక్టర్ దృష్టికి, జేసీ గారి దృష్టికి కూడా ఈ మధ్యలో తీసుకొస్తే వాటన్నిటిని కూడా కూర్చుని అది విషయాలు పరిశీలించి కరెక్ట్ చేద్దాము, వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పడం కూడా జరిగింది. ముదిరేపల్లి మండలం కూడా ఉన్నాయి, 4 మండలాల్లో ఉన్నటువంటి ఎక్కడున్న సమస్యలు కూడా మీరు సత్వరమే పరిష్కారం చేసి మా ఉన్నటువంటి రైతులందరూ కూడా విముక్తి కలిగించి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా, అందులో ఎక్కువ భూములన్నీ కూడా అందరూ పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలండి, వాళ్ళంటే ఇబ్బందులు ఉన్నాయి కూడా లేదు, కట్నాలుగా ఇచ్చినటువంటి మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు, మా నాన్న రిజిస్ట్రేషన్ చేయలేదు, మా అమ్మ రిజిస్ట్రేషన్ చేయలేదు, అంటే ఆడపిల్లలు మరి భర్తలేమో వాళ్ళేమో అనేక రకాలుగా నీ పొలంలో ఎందుకు రిజిస్ట్రేషన్ తెచ్చుకోవాలని అడుగుతుంటే ఇవాళ చేయలేని పరిస్థితి ఉంది. మరి ప్రియ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం వారికి ఈ రైతులందరికీ కూడా మద్రాస్ గవర్నమెంట్ దగ్గర కొన్నటువంటి భూములకి ఈ మిలిటరీ భూములు కూడా మరి తమరు వెంటనే న్యాయం చేయాలని కూడా మిమ్మల్ని ఈ సభా వేదిక నుండి కోరుతున్నానండి. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమీక్షా సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.